నమస్తే, నేను ప్రియాంక. ఇప్పుడు ఇండియా మొత్తంలో ఒకటే ఒక టాపిక్, అయోధ్య. ఎస్, జనవరి 22కి అయోధ్యలో రాముని అందరికీ అవైలబిలిటీలోకి తీసుకొస్తున్నారు. అది అందరు తెలిసిన విషయమే. చాలా క్యూరియాసిటీతోటి చాలా మంది ఆల్రెడీ బయలుదేరి వెళ్ళిపోయినారు ఇట. సో ఇప్పుడు ఏంది అని అంటే, మన ఇండియాకి ఇండియా నుంచి లైక్ యునో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అయోధ్యకి వెళ్తుంటే, స్పెషల్గా మన హైదరాబాద్ నుంచి ఒక మంచి కాన్సెప్ట్ తోటి ఒక గజమాల చేసిరన్నమాట. సో ఈ గజమాలని అయోధ్యకి తీసుకెళ్లాలనేసి అనుకుంటున్నారు. మనతో పాటు వెంకట్ గారు ఉన్నారు. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో వెంకట్ దాస్ గారు మొత్తం ముత్యాలతోటి ఒక మంచి గజమాలనైతే రెడీ చేసినారు, రైట్? సో యా, సో దిస్ ఇస్ ద గజమాల. వెంకట్ దాస్ గారు, యా చెప్పాలా, ఎన్ని రోజులు కష్టపడ్డారు, ఎంతమంది కష్టపడ్డారు ఈ గజమాలను ఇంతే సైజ్ చేయాలని ఎందుకు అనుకున్నారు? ముందుగా ఇది 2 నెలల క్రితం ఒక చారిత్రాత్మకమైన రామచంద్రుడు అయోధ్యలో ప్రతిష్ఠితమవుతున్నారు కాబట్టి వారికి చారిత్రాత్మకమైనది మన తరఫున ఏదైనా కానుకగా ఇవ్వాలని సంకల్పం జరిగింది. మా చిన్నజయ స్వామివారి మంగళాశాసనాలతోటి మాకు ఈ కోరిక కలిగింది. దీన్ని 2 నెలలుగా ఆలోచించాను, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది. తర్వాత ఒక మనసులో ఈ భావన కలిగింది. అంటే పూలమాల అందరూ వేస్తుంటారు, ఎక్కడైనా దేవతలకి, విగ్రహాలకి, ఎక్కడైనా. కానీ ముత్యాలతో గజమాల అనేది ఇప్పటి వరకు ఎక్కడ చేయలేదు, వినలేదు, చూడలేదు కూడా. అది చేసి రాముడికి వేస్తే ఎలా ఉంటుందని మనసులో కలిగింది భావన. సో మీకు వచ్చిన ఆలోచన? ఓకే. సో మీరు మామూలుగానే అయితే మీ ప్రొఫెషన్ మీరు జ్యువెలరీ బిజినెస్ లో ఉన్నారు. సో పర్ల్స్ అమ్ముతూ ఉంటారు కదా. సో పర్ల్స్ తోటి మనం ఎందుకు చేయొద్దు అన్నట్టు వచ్చిన ఆలోచనతో పుట్టింది కాన్సెప్ట్. ఓకే. సో ఇదేంటి, మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ చేసిరని విన్నాం నిజమా? అవును మేడం. ఓకే. ఫ్యామిలీ అంటే మా కజిన్ బ్రదర్స్, మేమే అందరూ. అంటే మాకు వ్యాపారంతో పాటుగా ఈ కళా నైపుణ్యాన్ని మా పెద్దలు మాకు అందించారు. మేము ఎంత పెద్ద కోటీశ్వరులు అయినా సరే, ఎంత చదువుకున్న వాళ్ళు అయినా సరే ఈ వర్క్ చేయాల్సిందే, కంపల్సరీ. వృత్తి లాంటిది అనమాట. అది మాకు ఐడియా ఉంది కాబట్టి ఆల్రెడీ ఇది ఈ విధంగా చేస్తే బాగుంటుందని కలిగింది అనమాట మాకు. ఓకే. సో ఇప్పుడు మొత్తం ఎన్ని పర్ల్స్ ని వాడారండి ఇందులో? 3 కిలోల 600 గ్రాముల ముత్యాలు పట్టినవి. 3 కిలోల 600 గ్రాములు మంచి ముత్యాలు. ఆ ముత్యాలలో కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఇది నెంబర్ 1 క్వాలిటీ వాడేమన్నమాట. ఇప్పుడు మాకు ఎలా తెలుస్తుంది అంటే, ఇది మీరు వాడింది రియల్ ముత్యాలు అనే విషయం మాకు ఎలా తెలుస్తుంది? దీన్ని మనం ముత్యాలు రియల్వా కాదా అని తెలుసుకోవాలంటే మనం ముత్యం మీద స్క్రాచ్ చేయాలి. దేనితోటైనా స్క్రాచ్ చేసినప్పుడు రియల్ ముత్యాలకి పౌడర్ లాగా వస్తుంది. మళ్ళీ తుడి వేస్తే మళ్ళీ యాజ్టిక్ అలాగే ఉంటుంది నార్మల్గా. అదే ప్లాస్టిక్ ముత్యం లాంటిది ఏదైనా అయితే పైన ఉన్న షైనింగ్ వెళ్ళిపోయి లోపల ప్లాస్టిక్ బయటకు వస్తుంది, ఇంకా అది యూజ్ అవ్వదు, అది పడేయాల్సి వస్తుంది. ఇది లైఫ్ టైం ఇలాగే ఉంటుంది అనమాట. ఎప్పటికీ షైనింగ్ తగ్గదు, చెడిపోదు, ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనమాట. సో మీరు ఇది అలికగిట డిఫరెంట్ గా ఉంది అంటే దీని ఏమంటారు? చాలా మంచి ప్రశ్న, చాలా గొప్ప ప్రశ్న. ఇది ముత్యాల మాలలు అనేది చాలా మంది చేస్తుంటారు. ఒక 5 లైన్లు కానీ, 10 లైన్లు కానీ, 15 లైన్లు అయినా సరే, 20 లైన్లు అయినా సరే ఇలా బారుగా చేయడమే అందరికి వస్తుంది, చూస్తుంటాం కూడా. కానీ ఇది జాలీ వర్క్ అంటారు అనమాట, చాలా డిఫికల్ట్ వర్క్. ఓకే. సో ఎవరైనా సరే ఇది కరెక్ట్ చూస్తే తెలుస్తుంది, ఇది అల్లడమే ఇట్లా పువ్వులు పువ్వుల్లో కనిపిస్తుంది అనమాట. ఒక ముత్యం లేక ఒక ముత్యం లేక దారాలు వెళ్తూ ఉంటాయి అనమాట. అది చాలా డిఫికల్ట్ వర్క్, చాలా కష్టంతో కూడింది. ఇది అందరికి రాదు ఈ వర్క్ కూడా. సో ఇది ఒక ఆర్ట్. అవును మేడం. అందరికి వచ్చేదైతే కాదు. ఓకే. ఇవి ఏంటండి? ఇవి మనులు. మనులు. ఇవి ఎందుకు వాడామంటే, యాక్చువల్లీ ఒక గజమాల అంటే ఒక పూలమాలలో మల్లెపూలు కానీ లిల్లీ పూలు కానీ తీసుకుంటాము, దాని పక్కన కలర్గా గులాబీ పూలు, తులసి దళాలు అలా వాడతాము. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ముత్యాలన్నీ మల్లెపూలలాగా, ఈ గులాబీ పూల బదులు ఇవి మనులు, ఆరెంజ్ పింక్ కలర్. గ్రీన్ కలర్. ఈ గ్రీన్ వచ్చి తులసి దళాలకి ప్రతీకగా. ఓకే, అట్లా అన్నట్టు పెట్టారు. కింద అయితే ఫినిషింగ్ బాగా ఇచ్చారు. సో అన్నిటికి ఇట్లా గ్యాప్ గ్యాప్ ఇచ్చుకుంటా. అవును, ఇది చేసారు కదా. అంటే అది బంచ్ లాగా వస్తుంది. ఓకే. ఇది ఒక మంచి లేపగలుగుతాడని ట్రై చేయొచ్చా? పట్టుకోవచ్చా? ఓకే, ఫైన్. ఆల్రైట్. జై శ్రీమన్నారాయణ. సో ఇది తీసుకొని ఓకే. ఇది పూర్తిగా
టోటల్గా ముత్యాలతోటే తయారు చేయాలంటే 25 కేజీలు ముత్యాలు కావాలి దీనికి. అయితే మనకి అయోధ్యలో ప్రతిష్ఠుడు కాబోతున్న రామచంద్రుడు బాలరాముడు, ఆయన 5 సంవత్సరాలు బాలరాముడు అని మేము విన్నాం పెద్దల ద్వారా. అయితే అక్కడ ప్రతిష్ట అయ్యే సైజు కూడా, విగ్రహం సైజు కూడా 4 అడుగుల 10 అంగుళాలని విన్నాం. ఇది ఎన్ని అడుగులు? ఇది 8 అడుగులు. మళ్ళీ ఎక్కువైపోతుంది కదా, అంటే గజమాల కదా పైనుంచి కిందకు వస్తుంది పాదాల వరకు. ఇటు 4 అడుగులు ఇటు 4 అడుగులు అట్లా ఒక 10 అంగుళాలు పైన శిరసు భాగం వెళ్ళిపోయినా మిగతా భాగం 4 అడుగులు ఉంటుంది అనే ఉద్దేశంతో. ఓకే, ఎస్టిమేషన్ తోటే చేశారు. ఓకే, ఇందులో మీరు గంధం వాడారు అని విన్నా? అవును మేడం, అంటే ఏ పూలైనా ఏదో ఒక రకమైన పరిమళాల్ని వెదజల్లుతూ ఉంటుంది. ఇప్పుడు ముత్యాలకి మణులకి వాసన అంటూ ఉండదు కదా, అయితే మనకి మన రామచంద్రుడు అలంకరించుకున్నప్పుడు ఏదైనా ఒక పరిమళం ఉండాలి అనే ఉద్దేశంతో చాలా ఆలోచించి ఎలా చేస్తే బాగుంటుంది అని ఆలోచించి ఈ లోపల మేము బరువు తగ్గించడం కోసం క్లాత్ని వాడాం. క్లాత్ వైట్ క్లాత్తో పాటు కాటన్ని. అయితే దాంట్లో అవును, అంటే అప్పుడే మనం బరువు తగ్గించగలం అనమాట. ఆ బరువు తగ్గించడం కోసం అది వాడేటప్పుడే ఈ చందనం, ప్యూర్ చందనం, శాండిల్ పౌడర్ అనమాట, ప్రత్యేకంగా కర్ణాటక బెంగళూరు నుంచి కావేరీ ఎంపోరియం నుంచి తెప్పించాము. దాన్ని ఇందులో వాడాం అనమాట. అది ఎప్పటికీ లోపల ఉంటుంది, అది ఎప్పుడు సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అది ఎప్పటికీ వస్తూనే ఉంటుంది. ఓకే, సో ఆ కాటన్ లో వేసినా తర్వాత ఓకే శాండిల్ ని మొత్తం కాటన్ లో అద్ది, సో ఆ కాటన్ పైన మళ్ళీ ఇంకో వైట్ బట్ట వేసారు, ఎందుకంటే ఇవి అంటుకోకుండా ఉండాలి అనంట కదా. చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది. యా, సో ఈ స్మెల్ వస్తుంటది కదా, యాక్చువల్లీ అంటే మనం చూడకూడదు, అంటే రాముడికి సమర్పించేది కాబట్టి చూడకూడదు, బట్ అది వస్తుంటుంటది. అసలు మామూలు పూల దండకి ఏ మాత్రం తక్కువ కాకుండా ఎగ్జాక్ట్లీ అట్లనే ఉండేది. చాలా హోంవర్క్ చేయాల్సి వస్తుంది అండి కదా. మేమే మీకు దండం పెట్టాలి, ఎందుకంటే దేవునికి అది చేస్తున్నారు కాబట్టి. సో దీనికి కాస్ట్ ఎంత వచ్చిందండి? ఇది సుమారుగా 4.5 లక్షలు పట్టింది మేడం. 4.5 లక్షలు? అంటే అన్ని నెంబర్ 1 క్వాలిటీ వాడామన్నమాట ముత్యాలు. అంటే చిన్న ముత్యాలైతే రేట్ ఎక్కువ ఉంటుంది, చిన్న ముత్యాలైతే అందంగా వస్తుంది, అదే లావు ముత్యాలైతే రేట్ తక్కువ ఉంటుంది, కానీ ఇంత బ్యూటిఫుల్ రాదు అనమాట. అది అందంగా కూర్చోవని. ఓకే, సో ఇంకోటి ఇది అల్లడం గట్టా మీరు ఫస్ట్ అల్లి దీనికి కాటన్ అది ఎక్కించారా లేకపోతే దాని మీద అల్లుకుంటలేదు? ముందు విడివిడిగా చేసుకుంటాం, ఒక్కొక్క పార్ట్ పార్ట్ విడిగా తయారు చేసుకొని దాన్ని ఒక్కొక్కటి డిజైన్ చేసుకుంటూ కొలతల ప్రకారం ఎక్కడ ఎలా చేయాలనే ఉద్దేశంతో చేసి. పూర్తిగా రామ నామ స్మరణలో మునిగిపోయాం మేము. అసలు మేము చేసినట్టే మాకు తెలియదు. తొమ్మిది మంది కలిసి రాత్రి పగలు కష్టపడి చేసేవాళ్ళం. ఒకరోజు అయితే అసలు నిద్రే లేదు, టోటల్గా ఒక్క కనురెప్ప కూడా వాల్చలేదు. ఎందుకంటే తెల్లారి స్వామివారికి మా గురువు గారు చిన్నజీరు స్వామివారికి చూపించాలనే ఉద్దేశంతో మరి వారికి వేరే ప్రోగ్రామ్. స్వామివారు చాలా సంతోషపడ్డారు, చాలా ఆనందపడ్డారు. అదే వారి అనుగ్రహమే, ఆచార్య లేదు. ఇప్పుడు అది కూడా ఉంది అక్కడ, మన 120 కేజీల రామాజుల బంగారు మూర్తి ఉన్నారు అక్కడ కింద కదా, స్టాచ్యూ కింద. అయితే రేపు మన వస్తున్నాయన్నాడు బ్రహ్మోత్సవాలు, సమతా కుంభ అని వస్తుంది ఫిబ్రవరి 20 తారీఖు నుంచి. ఆ సమయానికి వారికి అందించాలని మేము సంకల్పం. వెంకట్ గారు మీరు చేసినాక మీరు వాట్సాప్ లో పెట్టుకున్నప్పటి నుంచి చాలా మంది దీన్ని చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు కదా, అండ్ వచ్చే ఆర్డర్స్ ఏమైనా వస్తున్నాయా ఇప్పుడు దీనికి రిలేటెడ్? చాలా మంది అడిగారు. అంటే మేము బిజినెస్ ఉద్దేశంతో అసలు ఆలోచించలేదు, అసలు కాన్సెప్ట్ నచ్చి వస్తున్నారు చాలా మంది. మేము కూడా చేయించుకుంటాము భగవంతుడికి, అసలు ఈ ఆలోచన ఎలా కలిగిందని చాలా మంది అడిగారు. సో ఇది ఒకటి చేసిరా, ఇంకేమైనా చేస్తారా? ఇంకా ఇప్పుడైతే రాముడికి బాలరాముడికి మాత్రం ఇది ఒకటే చేస్తాం. కిరీటం లాంటిది అట్లా ప్లాన్ లేదు. ఓకే, సో ఫర్ నౌ దిస్ ఇస్ ద థింగ్. వెళ్తున్నారా మరి మీరు అయోధ్యకి? అది మా ఆచార్యుల వారి కృపతోటి చూడాలి. మా ఆచార్యుల వారు అంటే మా చిన్నజయ స్వామివారి కరహస్తముల పద్మముల చేత ఆ రామవారికి ధరింప చేయాలనేది మా ప్రగాఢమైన కోరిక.
వారి అనుగ్రహంతో చూడాలి. ఓకే, మీరు అక్కడికి వెళ్ళాలి, మంచి దర్శనం కావాలని మెంగిట కోరుకుంటున్నాము. అయోధ్య రాముని తరఫున మెంగిట మీకు థ్యాంక్స్ చెప్తున్నామండి. ఇట్లాంటివి ఇంకా మంచి మంచివి తీసుకొచ్చి ఇంకా మంచి మంచిగా చేయాలనేది మా కోరిక. ఇట థ్యాంక్ యూ వన్స్ అగైన్.